విశాఖపట్నం జిల్లా పశ్చిమ నియోజకవర్గంలోని 60వ వార్డు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన జనతా కాలనీలో జరిగింది. ఇంట్లో ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. స్థానిక సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. అతని కోసం దిస్ ఇస్ అనిల్ పాల్ అండ్ ది వైస్ చైర్మన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్టివ్ కమిటీకి నేను చైర్మన్ గా ఉన్నాను. విశాఖపట్నంలో ఎవరు ఏది జరిగినా సరే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మరి జనతా కాలనీలో మరి పాస్టర్ రవీంద్ర గారు వారి యొక్క తమ్ముడు చనిపోయారని నాకు ఎర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది. సో అది చూడడానికి నేను ఇక్కడ వచ్చినాను. పరిస్థితులు అన్ని తనకు జరుగుతున్నాయి. తను ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయ్యింది. తను రెగ్యులర్ పరిస్థితుల్లోని బెడ్ సోర్స్ వచ్చేసి పెద్ద పెద్ద గుళ్ళు అయితే బాడీ వస్తాను. ఇంకా రేపు ఎల్లుండో తను హాస్పిటల్లో జాయిన్ చేద్దామని నేను ఆలోచించాను. కానీ మరి తన పరిస్థితులు తను మరణించాడు. ఈ మరణానికి గల కారణం నేను భావించేది ఏంటంటే తనకి బెడ్ సోర్స్ గుళ్ళు వలన ఎవరు తన తల్లి దగ్గర లేకపోవడం, తన అన్ని దగ్గర లేకపోవడం, తన అన్ని సింగపూర్ లో పనిచేస్తూ ఉంది అంత సంపాదించి కూడా ఒక తమ్ముడిని అలాగా వదిలేయడం అనేది హృదయం చాలా కలతను చెందించింది.